నేను లేట్ రావడానికి కారణం ఇప్పుడు మేము నేను రామకృష్ణ నర్సాపు పాలమూరు రంగారెడ్డి సైట్ ఇన్స్పెక్షన్కి ఒక రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళింటిమి. అక్కడి నుంచి రావడం లేట్ అయింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాజెక్ట్స్ నెగ్లెక్టెడ్ దాని మీద ఈరోజు టాపిక్ ఏదో తీసుకున్నాము. కృష్ణ మన గోదావరి మీద ఉన్నటువంటి ఇంచంపల్లి అండ్ కంతన్నపల్లి అది రియల్గా కూడా నెగ్లెక్టెడ్. అయితే ఇప్పుడు నెగ్లెక్టెడ్ అనే దానికి నిర్వచనం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఏం జరగలేదు. 60 కాదుగా 150 సంవత్సరాల నుంచి కూడా ఇంచంపల్లి గురించి మనం చెప్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఈరోజు నాకు ఒక జోక్ ఏంటంటే ఇంచంపల్లి ప్రాజెక్ట్ అని గురించి ఈరోజు టాపిక్ ఉన్నదంటే ఇంకా ఇంచంపల్లి కట్టలేదా అని అడుగుతున్నారు పిల్లగాడు. అంటే విన్నారు, విని 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 ఇంకా ఇంచంపల్లి అనేది ఇంకా లేనే లేదా అసలు అనేది ఒక సమాజంలో అది ఎప్పుడు వాడుతున్నాం ఆ పదాన్ని. కాబట్టి కట్టే ఉంటారు ఇంకా దాని గురించి వివక్ష, ఇంకా వివక్ష ఏంది, ఇంకా దానికి నిర్లక్ష్యం ఏంది అన్న కాడికి వచ్చింది. అంటే దాన్ని కట్టినట్టయితే ఇంత వాడకపోయే వాళ్ళమేమో దాని పేరు, కట్టలేదు కాబట్టి ఎక్కువ వాడుతున్నాం అసలు. అయితే ఇంచంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి ప్రాజెక్టుల మీద కానీ ఒక ఇటీవల అంటే తెలంగాణ డిక్లేర్ కాకముందు ఒక జాయింట్ మీటింగ్ జరిగింది. అంటే తెలంగాణ డిక్లేర్ చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన మీటింగ్లో రియల్లీ వన్ షుడ్ అప్రిషియేట్ ద ఈఎన్సీఎఫ్ ఆంధ్ర వెంకటేశ్వరరావు వెరీ డేర్గా చెప్పిండండి మీటింగ్లో, తెలంగాణలో గోదావరి మీద ఏ ఒక్క ప్రాజెక్టు కట్టినా కూడా మా పోలవరానికి హాని. ఇంత ఓపెన్గా చెప్పిండు ఆయన, రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఆ విధంగా చెప్పే ఇంజనీర్ ఈరోజు మన తెలంగాణలో లేరు. ఎటువంటి ఇంజనీర్లు ఉన్నారు ఈరోజు తెలంగాణలో అంటే సర్వీస్లో ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడితే అయ్యో కేసికెనాలు ఎట్లా అని అంటుండు. ఒక ప్రాజెక్టు లిఫ్ట్ ఆర్డిఎస్ లిఫ్ట్ గురించి మాట్లాడితే అరే మరి కేసికెనాలు ఏం కావాలి అంటున్నారు. అంటే మన ఇంజనీర్లు ఇట్లున్నారు. ఆయన అంత ఓపెన్గా ఓపెన్ స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ వచ్చింది తెలంగాణ మీద ఏ ప్రాజెక్టు కట్టినా అంటే వెదర్ ఇట్ ఈస్ ప్రాణిత చేవెళ్ళ దేవాదుల ఆర్ కంతనపల్లి ఆర్ దుమ్ముగూడలు ఏవి అన్నీ ఏవి కట్టినా కూడా నా పోలవరానికి నీళ్ళు సరిపోవు. నాకున్నటువంటి నాకు అవసరం ఉన్నటువంటి 300 టీఎంసీలలో నేను 250 టీఎంసీయే నేను దీని నుంచి తీసుకుంటున్నా గోదావరి నుంచి, 50 టీఎంసీ గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నా ఇది సరిపోక. కాబట్టి మాకు ఫ్రీ ఫ్లో ఉండాలంటే మీద ఏం ఉండకూడదు అని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఆయన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇచ్చిండు. అయితే ఇప్పుడు నిజంగా మనము ఈలోగా అది నిజమని ఎందుకు తేలడానికి కారణం ఏంటంటే ఇటీవల మీరు 3-4 డేస్ బ్యాక్ పేపర్ చదవండి మీరు, క్లియర్ సాక్షిలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రాజెక్టుల మీద ఇది కట్టొద్దు అని చెప్పడానికి గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టు ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చినటువంటి ప్రాజెక్టులే కట్టొద్దు అంటుంది, కంతనపల్లి అండ్ ప్రాణిత చేవల్ల. అవి కూడా కిరికిరి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటికి జాతీయ హోదా కలిపియొద్దు అనేటువంటి దాని మీద. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో గోదావరి మీద మనం ఏమనుకుంటున్నాము, మొదటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్లో ప్రాబ్లం లేదు, అసలు అక్కడ ఈవెన్ బోర్డు కూడా అవసరం లేదని చెప్పేసి మనము తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. అయినా కూడా బోర్డు రావడం జరిగింది. ఆ బోర్డు ఇప్పుడు ఎంత అంటే ఆ బోర్డుకు ఏ ప్రాజెక్టు కట్టొద్దనే కాడికి వస్తున్నాయి. అయితే ఇంచంపల్లి విషయంగా పెద్దలు అల్లడు మొత్తం డీటెయిల్గా చెప్పుంటారు సార్లందరూ, నేను ఇంకా బోరు కొట్టిగా తెలుసుకోలేదు. కాకపోతే వెంకటరామారావు గారి యొక్క అభిప్రాయం నాకు తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంచంపల్లి టేకప్ చేస్తలేరు. అది ఇంచంపల్లి టేకప్ చేయకపోతే దాని బదులు ఇంకేదన్నా ఇది చేద్దామని అంటే ఒక ఆలోచనతోని కంతనపల్లి ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. బికాజ్ యు ఆర్ నాట్ టేకింగ్ అప్ ఇంచంపల్లి, అట్లీస్ట్ ఇన్ లీ ఆఫ్ ఇంచంపల్లి యూ బెటర్ వీ కుడ్ కన్విన్స్ ది గవర్నమెంట్ అండ్ ఒక 100 టీఎంసీలకు కంతనపల్లి నుంచి వాటర్ అలొకేషన్ తీసుకొని అందులో ఫేజ్ 1 కింద 50 టీఎంసీలుతోని ఒక బరాజ్ కట్టేసేసి 3 స్టేజ్ లిఫ్టింగ్తో 7.5 లాక్ ఏకర్స్
stabilization under SRSP 1 and SRSP 2. దాని తర్వాత ఫేజ్ టూ కింద ఇంకో 50 టీఎంసీలతోని డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇంచంపల్లి టేకప్ చేస్తలేరు కాబట్టి దానికి బదులుగా ఇది తీసుకున్నాం. ఇది సమైక్య రాష్ట్రంలో మనం సాధించినాం. అదేవిధంగా ఇవన్ దేవాదుల టేకప్ చేసేటప్పుడు కూడా అదే అన్నారు, ఇంచంపల్లి లేదు కాబట్టి దేవాదుల తీసుకున్నాం. మరి ఇంచంపల్లి ఎందుకు తీసుకుంటలేరు? పోలవరం అండ్ ఇంచంపల్లి బోత్ వర్ డిస్కస్డ్ ఇన్ బచావత్ ట్రిబ్యునల్. 78లో ఇచ్చిన ట్రిబ్యునల్ రిపోర్ట్లో రెండే ప్రాజెక్టుల గురించి డీటెయిల్గా ఇవ్వబడింది, అటు పోలవరం ఇటు మన దగ్గర ఇంచంపల్లి. ఇంచంపల్లి గురించి అన్ని రాష్ట్రాల సీఎంలతోని మనకు ఒప్పందాలు జరిగినాక కూడా దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఉన్నట్టయితే మనకి ఈ ప్రమాదం ఉండకపోతుంది. ఈరోజు టోటల్గా ఫారెస్ట్ పోతుంది, దాని తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీలు వచ్చినాయి, అన్ని వచ్చినా కూడా లెవెల్ కూడా తగ్గించుకున్నా కూడా మనకి ఈరోజు 30 TMC కెపాసిటీ రిజర్వాయర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, వెన్ యూఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ సో మెనీ రిజర్వాయర్స్ అండ్ గోదావరి, వైనాడ్ ఇచ్చంపల్లి వన్ ఆఫ్ దెమ్. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మనం ఏమన్నామంటే, ఇప్పుడు మన గోదావరిని మొన్న కూడా మాట్లాడుతూ చెప్పారు, మొత్తం గోదావరిని అంతా మనం ఎప్పుడు కూడా జీవనదిగా ఉంచాలన్నట్టయితే సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కావాలి దానికి. కాబట్టి అందులో భాగంగానే ఇంచంపల్లిని తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఒక 30 TMC ఆ రోజు ఈ వాటర్ని మనం ఏం చేయాలి, గ్రావిటీ తర్వాత గ్రావిటీ ద్వారానే వాడేటువంటి అవకాశం ఉండే కాన్సెప్షువల్ స్టేజ్లో. నౌ నౌ వీఆర్ లిఫ్టింగ్ వాటర్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ 30 TMC ఉన్నట్టయితే మనం లిఫ్ట్ చేసుకుంటాం, దేనికన్నా హైడ్రో పవర్కి వాడుకుంటాం, లిఫ్ట్ చేసుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. అదే ఒకటే కాదు కదా, ఇంకెన్నో కట్టాలంటున్నాము. ఇంచంపల్లి బ్రదర్స్ చాలా కావాలి గోదావరి మీద, కాబట్టి ఇంచంపల్లి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కాబట్టి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జలకి ఇస్తున్నదో దానికి మనం తట్టుకోవాలంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని గోదావరి మీద మనం ఒక 10-12 డ్యామ్స్, మొత్తం 5 TMC, 10 TMC, 20 TMC, 40 TMC, ఎక్కడ వీలైతే అక్కడ మొత్తం ప్లాన్ చేసుకుని మనం చేసుకుంటే తప్పించి మనము మన యొక్క అలాటెడ్ 900 TMC అండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నది మనం ఖర్చు చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడు గోదావరి మనకు కృష్ణాలో ఉన్న షార్ట్ ఫాల్ గోదావరి తీరుస్తుందంటే గోదావరిని కట్టొద్దు అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రాజెక్టులని ఏమాత్రం ఆలక్ష్యం చేయకుండా, సరే ఇప్పుడు ఫస్ట్ ఎవ్రీ ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు అని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ ఉండే ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉన్నది, కానీ ఇప్పుడు వినపడతలేదు ఈ మధ్యలో మరి అది. కాబట్టి ఈ చెరువులు కుంటలు పునరుద్ధరణ కార్యక్రమం కనుక ఒక గాడిలో పడితే అప్పుడు చేపడతారని మేము అనుకుంటున్నాము. కనీసం అప్పుడైనా పాలమూరు ప్రాజెక్ట్స్ కానీ, ఈ గోదావరి మీద మిగిలిపోయినటువంటి ఎల్లంపల్లి కానీ, దేవాదుల కానీ కంతనపల్లిని టేకప్ చేస్తేనే మనకి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, స్టేజ్ 1కు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా కంతనపల్లి ప్రాజెక్టుని టేకప్ చేయాలి. 2009 ఎన్నికల ముందు ఒకసారి టెండర్ పిలిచారు, అయిపోయింది. మళ్ళీ 2014 ముందు ఒకసారి పిలిచారు, ఇంతవరకు అది అగ్రిమెంట్ అయిందని తెలుస్తుంది, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా కంతనపల్లి ప్రాజెక్టుని టేకప్ చేసినట్టయితే అసలు ఎవరు మనల్ని ఆపుతారో చూద్దాం. అదేవిధంగా మనం మిగతా ప్రాజెక్ట్స్ గోదావరి మీద ఏమి ఉన్నాయో. కాబట్టి ఈ నిర్లక్ష్య వైఖరి ఇప్పటి వరకు జరిగింది మన యొక్క సీమాంధ్ర ప్రభుత్వాల వలన. అది ఇంకా ఏమాత్రం కొనసాగడానికి లేదు, మన యొక్క ప్రభుత్వమే కాబట్టి. ఇంకా దీన్ని ఇంకా మనము ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా వీటిని స్టార్ట్ చేసి ఈ గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా స్టార్ట్ చేసి ఇంచంపల్లిని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి, ఇంచంపల్లి ఈజ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అనుకుంటున్నా, తెలంగాణ యొక్క అస్తిత్వంలో ఒక భాగం ఇంచంపల్లి ప్రాజెక్ట్. ఇంచంపల్లి ప్రాజెక్ట్ కడితేనే మనకు ప్రైడ్, ఆ రోజులలో అది ఉండే, కానీ ఇప్పుడు తప్పకుండా కట్టాలి. అటువంటివి ఇంకా కూడా కట్టుకునేడానికి ఇప్పుడు కూడా మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఆలోచనలో చాలా ఉన్నాయి ప్రాజెక్టులు. కాబట్టి వాటిని అన్నిటి మీద కేంద్రీకరించినట్టయితే ఈరోజు మనకు లిఫ్ట్ స్కీములు ఉన్నాయి, తర్వాత గ్రావిటీ స్కీములు అయిపోతే లిఫ్ట్ స్కీములు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం టోటల్గా తెలంగాణని ఒక పర్స్పెక్టివ్గా చూసి మనం
కాన్స్టిట్యూయెన్సీ కి ఒక లక్ష ఎకరాలు మినిమం ఇచ్చేటువంటి పాలసీ ప్రకారంగా చేసుకున్నట్లయితే కృష్ణా గోదావరి రెండు యొక్క నదుల యొక్క వాటర్ మన అలోకేషన్ ని ఒక రైట్ పర్స్పెక్టివ్ లో వినియోగించుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ అనుకోండి నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అనేటువంటి ఏదైతే అనుకున్నామో ఇవన్నీ కూడా సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశలో మనం నడవాలన్నప్పుడు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఇమిడియట్ గా వాటి మీద దృష్టి పెట్టాలి ఇంతవరకు ప్రాజెక్టుల మీద మరి ఇంకెప్పుడు మరి ఏంటో అర్థమయ్యలేదు ఇప్పటివరకు అయితే వాటర్ గ్రిడ్ ప్లస్ చెరువులు కుంటలు దాని తర్వాత మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినంత వరకు అయితే ఐ యామ్ వెరీ హ్యాపీ ఏ ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టలేరు గవర్నమెంట్ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అన్ని కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టుల మీదనే మేము మహబూబ్ నగర్ పోయేస్తే బాధ అవుతుంది అక్కడ 80-90% వర్క్లైన ఇంకో 10% వర్క్ అయితే అక్కడ మనం 7 లక్షల ఎకరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు అది కూడా ఇంకొక లిఫ్ట్ కనుక కంప్లీట్ చేసి మనం కాన్సన్ట్రేట్ కంప్లీట్ చేస్తే 2 లక్షల ఎకరాలు ఇచ్చే అవకాశం ఉన్నది దేవాదల ప్రాజెక్టు అక్కడ మొత్తము మనకు ఇంకా ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్లన అక్కడ కొంచెం అది జరగలేదు అది అయినట్టయితే 6 లక్షల ఎకరాలు వచ్చే అవకాశం ఉంది కంతనపల్లిని టేకప్ చేస్తేనే అది కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి కంతనపల్లి ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంత స్ట్రాటజిక్ అంటే అది 2 ప్రాజెక్టులు కాదుగా 3 ప్రాజెక్టులు అనొచ్చు కంతనపల్లి కనుక స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేస్తే దేవాదల కింద 6 లక్షలు వస్తుంది ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి టోటల్గా వస్తుంది దాని తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ దాని యొక్క అది కూడా వస్తున్నది కాబట్టి మనం కంతనపల్లి ప్రాజెక్టు చాలా త్వరితగతిన కంప్లీట్ చేసేటువంటి అవకాశం దాన్ని తీసుకోవాలి అదేవిధంగా ఇంచంపల్లి ప్రాజెక్టు ఈ 2 ప్రాజెక్టులని ప్రముఖంగా మనము ప్రతి ఒక్క ఫోరం మీద కూడా మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నది ఈ విషయంలో ముఖ్యంగా వేద్ కుమార్ గారు కూడా ఈ మర్చిపోయిన ఈ 2 ప్రాజెక్టులని మళ్ళీ తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మేధావుల దృష్టిలో తీసుకొచ్చే ఎందుకు వీటి అవసరం ఏమున్నది అనే దాని విషయంలో ఈరోజు చర్చ కూడా పెట్టినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియ